ఫ్రెండ్స్, నేను మీ అశ్విని అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మై వరల్డ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే యాదగిరిగుట్టలో కళ్యాణకట్ట వీడియో మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది వచ్చేసి కళ్యాణకట్ట ఎంట్రెన్స్ అన్నమాట. సో మనకి ఎంట్రెన్స్లోనే రైట్ సైడ్లో ఒక చిన్న హోటల్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కానీ, టిఫిన్స్, టీ అలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. అలాగే దేవుడికి కావలసిన కొబ్బరికాయలు అన్నీ కూడా దొరుకుతాయి. అండ్ ఇప్పుడైతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో మధ్యలో అయితే స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఈ టూ సైడ్స్ కూడా చిన్న టెంపుల్స్ లాగా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి హనుమాన్ ఉన్నాడన్నమాట. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని ఇప్పుడు కళ్యాణకట్ట లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట. అండ్ ఈ కళ్యాణకట్టకి ఎలాంటి ఎంట్రీ ఫీ అయితే లేదండి. అండ్ ఇక్కడ ఏంటంటే మినరల్ వాటర్ అన్నమాట. సో వాటర్ కూడా మనకు ఫ్రీ ఫెసిలిటీ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుదాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి, సో ఇక్కడ ఏంటంటే మనకు తిరుపతిలో కపిల తీర్థం ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ కూడా చేశారన్నమాట. ఇది వచ్చేసి న్యూగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడంతా కూడా. అండ్ ఇప్పుడైతే స్టెప్స్ అయితే ఎక్కి మనం ఆ నీటి గుండం దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ టైంలో లొకేషన్ అయితే సూపర్గా ఉంది. అండ్ మేము వెళ్ళింది కూడా ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ 6:00 మేము వెళ్ళాము అక్కడికి. అండ్ ఇప్పుడు ఈ కళ్యాణకట్టకి ఆపోజిట్లోనే మనకి తలనీలాలు ఇచ్చే ప్లేస్ ఉంటుందన్నమాట. సో మనం వన్స్ ఇక్కడికి వచ్చినట్టయితే అక్కడ తలనీలాలు ఇచ్చేసి అండ్ ఈ కళ్యాణకట్ట లోపలికి వచ్చి మనం నది స్నానం అయితే చేయొచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఈ నది స్నానంలో రెండు సపరేట్ టెంపుల్స్ లాగా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చి లక్ష్మీ నరసింహస్వామి, అక్కడ దేవి ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఏం చెప్పారంటే ఈ దేవి సైడ్ మాత్రం ఓన్లీ అమ్మాయిలు మాత్రమే ఇక్కడ చెయ్యాలి. అండ్ ఈ లక్ష్మీ నరసింహస్వామి సైడ్ అయితే అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు కూడా నది స్నానం చేయొచ్చు అన్నమాట. అండ్ వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. మన కాయిన్ వేసినా కూడా కాయిన్ కనిపించేంత నీట్గా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఉన్నంత లొకేషన్ అంతా కూడా మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. అండ్ ఇది మార్చ్ ఆర్ ఏప్రిల్లోనే స్టార్ట్ అయిందంట. సో అందుకే ఇప్పుడు జనాలు కూడా చాలామంది ఉన్నారు మేము వెళ్ళినప్పుడు. సో ఇక్కడంతా కూడా మ్యూజిక్ యాడ్ చేస్తాను. సో చూసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే నరేష్ అండ్ శాన్వి ఇద్దరు కూడా ఇక్కడ నది స్నానం చేస్తున్నారన్నమాట. అండ్ మేమైతే నరేష్, నేను, శాన్వి, అత్తమ్మ నలుగురం వెళ్ళాం కదా. సో మేము నలుగురం కూడా నది స్నానం చేశాము. అండ్ మేము ముందే అక్కడ 3 డేస్ ఉన్నామండి. సో 3 డేస్లో 2 డేస్ అయితే ఈ నది స్నానం దగ్గరికి అయితే వచ్చి నది స్నానం అయితే చేసామన్నమాట. సో ఏంటంటే అసలు చాలా బాగుంది అక్కడ. ఆ లొకేషన్ కానీ వాటర్ కానీ చాలా నీట్గా ఉన్నాయన్నమాట. అండ్ లేడీస్కి అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా ఉన్నాయి, అలాగే జెంట్స్కి కూడా ఉన్నాయి. సో అన్ని ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. మేము ఎంజాయ్మెంట్ పర్పస్లో కూడా 2 టైమ్స్ వెళ్ళామన్నమాట అక్కడికి. అండ్ ఇక్కడ అత్తమ్మ, నేను, శాన్వి మేము ముగ్గురం కూడా ఇక్కడైతే నది స్నానం చేస్తున్నాము. శాన్వి అయితే వాటర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో అది ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఫీల్ అయ్యి చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో ఈ కళ్యాణకట్టకైతే టైమింగ్స్ అంటూ ఏమీ లేవండి. డే టైంలో మాత్రం ఎప్పుడైనా వెళ్ళి మనం నది స్నానం అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ దగ్గరలో రూమ్స్ కూడా ఉన్నాయంట, బట్ మేమైతే వెళ్ళలేదు. అండ్ మేమైతే ఈవినింగ్ వెళ్ళాం కదా, సో కొంచెం చీకటి అయ్యేంత వరకు కూడా అక్కడే ఉన్నామన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా లైట్స్ వేస్తారంట. సో అది చూడడానికి కూడా మేము అక్కడే వెయిట్ చేశాము. సో ఇంకా ఫైనల్గా అయితే నది స్నానం అయ్యాక డ్రెస్ చేంజ్ అంతా అయిపోయాక
అక్కడ కూర్చున్నాము ఆ లైట్స్ అన్నీ చూస్తూ. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకు ఈ కళ్యాణకట్ట దగ్గర నుంచి చూసినా కూడా మన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, గోల్డెన్ టెంపుల్ లాగా ఉంది కదా, సో అది వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అన్నమాట. సో చాలా దగ్గరగా మనకైతే కనిపిస్తుంది. సో ఇక్కడ మేమైతే బయటకు వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉందన్నమాట. కళ్యాణకట్ట నుంచి గుట్ట మీదకి ఫ్రీ బస్ అన్నమాట. సో నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే వస్తున్నాయి. సో ఇంకా టెంపుల్కి మళ్ళీ దర్శనం చేసుకుందాం నైట్ టైం అని వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బై బై, హ్యావ్ ఎ నైస్ డే.